హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఏదైతే వాలంటీర్లు అందరూ కూడా వైఎస్ఆర్ బీమాకి సంబంధించి సర్వే చేస్తున్నారో అదేవిధంగా నెక్స్ట్ మే స్టా మే ఫస్ట్నిచ్చే పెన్షన్ సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కరోనా గుప్పెట్లో వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఎంతో బాగా అయితే పనిచేస్తుంది గ్రామ వార్డు వాలంటీర్లు అందరూ ప్రజలకు మరియు సచివాలయానికి వారిదిలాగా పనిచేస్తున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ఈ సమయంలో ప్రజల వద్ద నుంచి వైఎస్ఆర్ బీమాకు సంబంధించి వేలిముద్రలు తీసుకోవాలి అని ఉత్తర్వులు అయితే జారీ చేసినది ప్రస్తుతం ఉన్న కరోనా లక్షణాలు కూడా కొంతమందికి సరిగా తెలియడం లేదు మరియు లక్షణాలు ఉన్నవారు చాలామంది బయటకు చెప్పడం అయితే లేదు ఇలాంటి సమయంలో వాలంటీర్లకు కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి వాలంటీర్కు ఈ సమస్యను ప్రభుత్వాలు గమనించాలి అలానే కోవిడ్ సర్వే మరియు వచ్చే నెల పెన్షన్ పంపిణీ చేస్తున్నందున వాలంటీర్లందరికీ మాస్క్ గ్లౌజుస్ మరియు శానిటైజర్లు ఇవ్వాలి ఈ ఈకేవైసీ తీసివేసి దానికి ప్రత్యామ్నాయంగా బ్యాంక్ డీటెయిల్స్ పొందుపరిచే విధానం ఆప్షన్ అయితే ఇక్కడ ఇవ్వాలని లేదా కరోనా తగ్గే వరకు ఈ ప్రక్రియ ఆపితే బాగుంటుందని అని ఇక్కడ వాలంటీర్లు అభిప్రాయపడుతున్నారు అలాగే మే నెలలో వచ్చే పెన్షన్లో కూడా ఇక్కడ పీడిఓ అథెంటికేషన్ ఇస్తే బాగుంటుందని వాలంటీర్లు అయితే అభిప్రాయపడుతున్నారు సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరూ కూడా అభిప్రాయపడుతున్న విషయం అనమాట పెన్షన్ పంపిణీ కానీ అదేవిధంగా కోవిడ్ సర్వే కానీ అదేవిధంగా వైఎస్ఆర్ బీమాకు సంబంధించి కానీ వీటిని అయితే పోస్ట్పోన్ చేసినట్లయితే బాగుంటుందని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్లు అందరూ కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది సో ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది సో అందరూ కూడా తెలుసుకుంటారు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి